రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ? ఏడా ఏడునుడు చేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడునుడు చేస్తున్నావు బాబు, అవి ఏనుండి ఏనుడు చేస్తున్నావు నువ్వు? ఏనుడు చేస్తున్నావు? ఎవరు ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీలా? ఖలీల్ ఏడా ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపి ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది. ఒకటిది ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే, నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్ రా, ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసే లేకరా బిల్ చూపి, ఏ నుండి ఏ నుండి కరెంట్ కరెంట్ బిల్? మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు, ఏ తీసుకురా తమ్ముడు, అది తీసుకురా. కా తమ్ముడు, నువ్వే నుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయత్ నగరా? హయత్ నగర్, హయత్ నగర్. ఏమరా బాబు నువ్వు ఇట్లా అయితే ఎట్లా? పాపం వీళ్ళెవరు దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్యా? ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు, ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్, హయత్ నగర్ ఫామ్ బాల నగర్లో దొరికి కనిపిస్తున్నాయి ఇవి. అంతేనా హయత్ నగర్ ఫామ్? హయత్ నగర్ ఫామ్లు బాల నగర్లో కనిపిస్తున్నాయి. అడుగు ఆయనకి ఇచ్చేసి పోనీ. ఎవరు ఏ అన్నా? ఏం పేరు మరి? నన్ను ఎందుకు కాకమంటారు? హయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసపేట కనిపించాలి. అరే దిగ్గు వాస కాసెక్కిరిగా ఓ క్యాబ్ అతో. అదే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాసే గిరాకే తుమార్కు బతాది బతా. ఏ కాకా ఏ హయత్ నగర్ కా? ఏబి హయత్ నగర్ కా? అరే రే రే, ఏ పాండవల్ల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు? అరే నేనేం మాట్రా, ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? మై బోల్లేక, ఏ కాసే లేకారా? అరే ఇక కాసే లేక తుమార్కు నయమాలు. అరే తూ రోడ్ రోడ్కెప్పర్ చల్లరానా? అరే క్యా బాధ కడతా రే భాయ్, మేరే భాయ్ తూ కాసే లేక మీరు మాలు ఉన్నాయి. తూ కాసే లేక? అరే తూ కాసే లేక మున్నా? అరే తో ఓ పూరా హయత్ నగర్ కా అప్లికేషన్ అయ్యే రే మున్నా. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడ చేస్తానంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరూ. ఉనే కాయ ఉనే కాయ కదా బోలు. అరే మేము అమ్లో కాయకు బాత్ కడతా రే బాబు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వే నుండి తీసుకొస్తున్నావు? కొంచెం లొకేషన్ పికప్ క్యా? లేదు లేదు, అచ్చ జమారే జమమ్మా. ఓ ఏ డబ్బా తీసి పాండవ పాండవాలే చేస్తానంట. ఇక మీరే చెప్పండి, ఇక మరి దీనికి అర్థం మరిగా.
పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు, ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు, ఏ నుండి పికప్ చేసుకున్నారే అరే అమర్ ఉల్లు కాయ కుప్పనారే చూసా ఆడు ఈసీఎల్ అంటున్నాడు. వస్తా వస్తా పర్లే వేపకర మరి ఏంది, ఏం అర్థమైతలే మరి ఆడు ఈసీఎల్ అంటుడు, కుగడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాపరా అంటుడు, సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా, ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి, పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం, ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు, నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండా పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు, ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు, ఈసీఎల్ నుండి ఏమొస్తున్నా మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు, ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏమర్థం చేసుకోవాలి, మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా, ఇది అధికారులు ఆ కార్యాలయాలు.